ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో కనిగిరి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు. టీడీపీ మండల ఇన్ఛార్జ్ శ్యామల్ కాశిరెడ్డి మాట్లాడుతూ మండలంలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉందన్నారు. రాష్ట్ర లీడ్ క్యాప్ చైర్మన్ గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి చరిత్రలోనే ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. ఎంతోమంది వృద్ధులకు కంటి ఆపరేషన్లు ఉచితంగా చేశారన్నారు. కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీద నమ్మకంతో తనను అభ్యర్థిగా ఎంపిక చేశారని పేర్కొన్నారు. తనను గెలిపించి కనిగిరి కొండపై పసుపు జెండా ఎగురేయాలని కార్యకర్తలను కోరారు. మమ్మల్ని రాజకీయాలే కాకుండా కూడా మాకు పరిచయం అయినటువంటి అప్పుడు మేము ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో అప్పటి నుంచి పరిచయం అవుతుంది. మాట్లాడే మాల్కొండే గారు, మరి మా పెద్దనాన్న గారు అయిన ముక్కు పెద్దిరెడ్డి గారు, మరి అందరికీ కళ్ళతీతమైన వీర వెంకటరెడ్డి వేదికలను తెలిసిన ప్రజలందరికీ మరియు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆలస్యమైంది మన కేంద్ర మాజీ మంత్రి వారు మరియు కృష్ణా చౌదరి గారు రావడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మమ్మల్ని వెళ్ళడం వారికి ఆలస్యమైన తప్ప ఇటువంటి కార్యక్రమంలో తగినట్ల తయారీకి వచ్చే సిస్టమ్ ఉన్న నాయకుడిని మీకు అటువంటి ఇబ్బందులు ఉంటారని మరి నా మీద మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అంటే ఒక నమ్మకంతో ఈ పార్టీకి ఒక రథసారథి కావాలి కలిగింది అని చెప్పేసి నన్ను అక్కడికి పంపించారు. కానీ కదిరి బాబురావు గారిని ఏ కారణం చేత పంపించారంటే ఇక్కడికి మన దర్శకి ఎందరూ తెలుసు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో ఉంటూ కరెక్ట్ సమయానికి వారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిన కార్యక్రమం జరిగినప్పుడు మరి కొన్ని సామాజిక నిర్ణయాల కోసం అక్కడ అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంది, రాష్ట్రంలో మన జిల్లాలో ఎక్కువ ఆదివాసీ వారిని ఎంపీగా మమ్మల్ని అందరినీ కూడా అకామిడేట్ చేసే తప్పక భావనలు ఇక్కడి నుంచి మార్చే శక్తి నాకైతే ఎందుకంటే అన్న గతంలో మన సోదరుడు ఎరక్షన్ బాబు గారు కానీ మిగతా పెద్దలు చెప్పినట్టు అభివృద్ధిలో నాకన్నా ఎక్కువ పనులు చేశారు వాళ్ళు. ఎందుకంటే వారు ఉన్న టైంలో రాష్ట్ర విభజన జరిగి అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత కొడుతుందని కూడా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర విభజన జరిగి ఇటువంటి పరిస్థితుల్లో సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ మరి ఈ రోజున్న ప్రాజెక్టులు ఎన్నో స్కీమ్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో స్కీమ్స్ తర్వాత నేను నిన్న పీసీపల్లె ఒక ఆడవాళ్ళు ఒక 100 మందితో కూర్చొని అందరితో మాట్లాడగా చెప్పండి నేను కొత్తగా వచ్చాను నేను పరిచయం లేదు మీకు అంటే మా తెలుసులైన చిన్న కొడుకు మా పెద్ద కొడుకు పంపించాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం మా పెద్ద కొడుకు ఎవరు అంటే నేను అక్కడ కన్నాము మన అధ్యక్షులు వారు ఆయన ఏమైనా చెప్పాడేమో అని చెప్పి అనుకుంటే తీరా చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఆ 100 మంది చెప్పారు ఒక్కరు కాదు 100 మంది గెలిచేది ఈ ప్రాంతంలో అదేవిధంగా నేను ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది కంపల్సరీగా నువ్వు చేస్తావని నీ మీద మా పెద్ద కొడుకు పంపించాడు కాబట్టి చిన్న కొడుకుని అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడికైనా పోకుండా గతంలో ఉన్న మంచి పేరుతోనే మళ్ళా ఈ పార్టీ రథసారిగా ఉండమని చెప్పేసి ఆ నిన్న మా తల్లులు చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. మీ అందరికి కూడా చెప్తున్నా మా సోదరుడు చెప్పినట్టు పార్టీలు మారేంత నీచ సంస్కృతి నాకు లేదు. కాంగ్రెస్ పార్టీలో నాకు కేంద్రంలో రేపు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ఈ తెలుగుదేశం అనుసంధాన పార్టీ కాంగ్రెస్ కేంద్రంలో కూడా రేపు ఉండబోతుంది. ఆ భారత ప్రధానమంత్రి ఎవరైతే కావాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారి ద్వారా నాకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన టికెట్ ని ప్రజల కోసం ప్రజలందరూ నేను 5 మండలం నాకు దారులు లేదు నాకు అప్పుడు తెలిసింది ఎమ్మెల్సీ ఒకటి గుండిపాడపల్లి తప్పగా
ఈ మండలాల్లో పెద్ద పరిచయం లేని పరిస్థితిలో మరి ఒక డాక్టర్ చదువుకున్న విద్యార్థి మనకేదో చేస్తారని ఆశలో మీ అందరికి గెలిపించడం కూడా జరిగింది. గెలిపించినప్పుడు నాకు వచ్చిన అవకాశాన్ని 1800 రోజులు ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉంటే 1800 రోజులు ప్రజల కోసం పాటుపడ్డానని కూడా నేను గర్వంగా చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉండాలి తప్పక మీ మీద బరువుగా మేము ఉండకూడదు. ఆ రోజు మీ అందరూ తెలుసు, ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్ దగ్గర నుంచి కార్యదర్శి దాకా మీ ముందుండి మీరు అడిగిన దానికి సమాధానం పనిచేశారు తప్ప ఆలోచన లేకుండా చేస్తున్నాను. గత పాలకుల కన్నా కూడా బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. కానీ తర్వాత బాబురావు గారు వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు ఎన్నో సంక్షేమ పథకాలు ఎక్కడ గొడవలు కానీ ఎటువంటి సందేహం లేకుండా బ్రహ్మాండంగా చేస్తున్నారు వారు కూడా. కాకపోతే ఈ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే. నేను కడుతున్న ఈ రాజధాని కానీ ఈ సెక్రటరీ కానీ ఈరోజు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కానీ కూడా ఆగిపోకుండా ఉండాలంటే నేనేదో కాంప్రమైజ్ టికెట్లు ఇచ్చి పొరపాటు దగ్గర తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో రాకపోతే స్లాబ్ వేసిన తర్వాత గోడ కట్టుకుండా నీకు డబ్బులు లేని ఇల్లు మాదిరి రాష్ట్ర దివాలా తీసే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి అని చెప్పి ఎక్కడైతే ప్రజల మన్నంలో ప్రజల ఆమోదం ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకోవడం పెట్టి ఇక్కడనే కాదు ఎక్కడ ఉన్న మన ఒక లేడీ ఎమ్మెల్యే గారిని ఇంకో జిల్లాలో పెట్టారు. హరిత గారిని ఇంకో జిల్లా ఇచ్చారు. వైజాగ్ అయితే దేశమే ఇంకో జిల్లా లేదు. ఎందుకంటే ప్రజల్లో 1% వ్యతిరేకతను కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. నేను పార్టీలో చేరేటప్పుడు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.